హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వ్లాగ్లో అయితే నేను 3 డేస్ వ్లాగ్స్ అన్నీ కలిపి మెర్జ్ చేసి పెడుతున్నాను. సో థర్స్డే మార్నింగ్ నేను లారస్ ల్యాబ్కి బయలుదేరాను అన్నమాట. నాకు అక్కడ సర్వీస్ జాబ్ ఉంది. సో మార్నింగ్ 7కే బయలుదేరిపోయాను అండ్ లారస్ ల్యాబ్కి 12కి వెళ్ళాను అండ్ 6కి బయటకు వచ్చాం. ఇంకా వర్క్ అయితే ఫినిష్ అవ్వలేదు, మళ్ళీ రేపు రావాలి. సో నేను ల్యాబ్కి డైరెక్ట్గా బైక్ మీద వచ్చాను. సో ఇప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను నైట్ స్టే చేయడానికి. సో ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్, ఫ్రైడే మార్నింగ్ అనమాట. ఫ్రైడే మార్నింగ్ ఏంటంటే నేను ఇక్కడ నుండి డైరెక్ట్గా మా బాస్ వాళ్ళ రూమ్కి, హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. వాళ్ళైతే పూణే నుండి వచ్చారు. సో వాళ్ళ రూమ్ నుండి బై క్యాబ్ మేము లారస్ ల్యాబ్కి విజిట్ చేసాం ఫ్రైడే. సో ఆ రోజు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది, 5:30 అలా అయింది. సో ట్రయల్స్ అయితే ఇప్పుడు అవ్వదు, మార్నింగే చేయాలి అని చెప్పారు. సో ఇంకా మార్నింగ్ మళ్ళీ రావాలి సాటర్డే మార్నింగ్. సో ఏంటంటే మేము ఫైర్ ఫైటింగ్ ఇంజిన్ పంప్స్కి ప్యానల్లో ఉన్న ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడానికి అయితే వచ్చాం అన్నమాట లారస్ ల్యాబ్కి. సో రిటర్న్ అయిపోయాం, వర్క్ అయితే అయిపోయింది. కానీ ట్రయల్స్ ఉన్నాయి, ట్రయల్స్ చూపించాక మొత్తం ఇంకా రిపోర్ట్స్ అన్నీ రాసి వెళ్ళిపోవాలి. సో ఇది మా సార్ వాళ్ళ హోటల్ రూమ్. నా బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాను, ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మమ్మల ఇంటికి వెళ్ళాను నైట్ స్టే చేయడానికి. మళ్ళీ సో ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మా సార్ వాళ్ళ రూమ్కి నేను వెళ్తున్నాను బైక్ మీద. సో మార్నింగ్ అయితే షూట్ చేయడం మర్చిపోయాను. మా జాబ్ అయితే కంప్లీట్ అయిపోయింది, నైట్ 7 అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి. సో సార్ వాళ్ళ రూమ్కి వెళ్ళి నా బైక్ తీసుకొని ఇంకా నేను అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి. సో ఇది ఆ నెక్స్ట్ డే మార్నింగ్, సండే మార్నింగ్ అనమాట. సో థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే జాబ్ అయింది. సో సండే ఇంకా నేను ఇంటికి బయలుదేరిపోయాను, నా ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయాలి. నాకు మళ్ళీ ట్యూస్డే నేను రావాలి, ట్యూస్డే ఐఓసీఎల్ వైజాగ్కి వెళ్ళాలన్నమాట అచ్చుతాపురం. నేను సింగిల్గానే వెళ్ళాలి, నాకు ఏం చేయాలో మొత్తం చెప్పేశారు. సో నేనైతే సండే మార్నింగ్ ఇంటికి బయలుదేరిపోయాను, ఎర్లీ మార్నింగ్ 5కి బయలుదేరాను. సో దట్ 8కి అంతా నేను రీచ్ అయిపోగలను అని చెప్పేసి అలా వెళ్తున్నాను. విజయనగరం బైపాస్ రోడ్ దగ్గర మాత్రం ఫుల్ మంచు అన్నమాట. ఎండాకాలంలో కూడా మంచి అంట, కానీ చాలా మంచి ఉంది, చాలా చలి కూడా వేసింది. సో నేను ముందు రోజు ఎందుకైనా మంచిదని విశాఖ డైరీ దగ్గర కప్ కేక్స్ కొనుక్కున్నాను. ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతాను కదా, ఎక్కడైనా దొరకకపోతే ఇవి తిందామని. సో ఇవి ఉన్నాయి కదా అని ఇవి తిన్నాను. హాఫ్ వే కూడా అవ్వలేదు ఇంకా, జస్ట్ విజయనగరం బైపాస్ క్రాస్ అయ్యాను. నేను ఇంకా శ్రీకాకుళం రోడ్డు సుభద్రపురం వరకు వెళ్ళాలి. సో ఇంటికి ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాను, ఇంకొక 1/2 అవర్లో ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. ఇంటికి వచ్చిన వెంటనే ఫస్ట్ నేను చేసింది ఏంటంటే నా ప్రాజెక్ట్ ఎలా ఉందో చూసుకున్నాను. నా ప్రాజెక్ట్ ఏంటంటే డస్ట్ పట్టుకుంటే ఇలాగా ఫుల్గా ప్యాక్ చేసేసాను క్లాత్తో. సో అంతా బాగానే ఉంది, ఇంకా అయితే వర్క్ స్టార్ట్ చేయాలి. నేనైతే 8కి రీచ్ అయిపోయాను, నేను అనుకున్నట్టుగానే 8కి రీచ్ అయ్యాను. అంటే 8:10 అలా రీచ్ అయ్యాను. నా టేబుల్ మీద కూర్చుని ఉన్నా చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే నా ఫేవరెట్ స్పాట్ చెప్పాలంటే. సో మార్నింగ్ 10:20 అయింది, 10:20కి అయితే టేకెన్ మూవీ చూస్తూ నేను నా వర్క్ స్టార్ట్ చేశాను. నేను ఏంటంటే రిపీటెడ్గా మూవీస్ ఎక్కువ చూస్తుంటాను, సో దట్ నా వర్క్కి నేను డిస్ట్రాక్ట్ అవ్వను. కొత్త మూవీస్ అయితే కాన్సన్ట్రేషన్ అంతా మళ్ళీ స్క్రీన్ మీద వెళ్ళిపోద్ది. సో అందుకే రిపీటెడ్ మూవీస్ చూస్తాను. సో ఇవే నా స్టేర్స్ వర్క్ అయితే కంప్లీట్ అయ్యింది. వీటికి పెయింట్ జాబ్ ఉంది, అది నా ఫింగర్ పెట్టాను చూడండి రిఫరెన్స్ కోసం, ఇది ఎంత చిన్నవో. సో ఆఫ్టర్నూన్ అమ్మ వెజ్ బిర్యానీ విత్ మటన్ కర్రీ పెట్టారు, చాలా బాగుంది టేస్ట్. నేను ఎండింగ్ ఇదేమో బిల్డింగ్స్, ఇంకా బిల్డింగ్స్ వర్క్ కూడా స్టార్ట్ చేసేసాను. ఈవినింగ్ అలాగా సెంటర్కి వెళ్ళాను వీడియోస్ అప్లోడ్ చేయడానికి. ఇది మా కాంపౌండ్ గేట్. నైట్కి కూడా బిర్యానీ అండ్ మటన్ కర్రీనే సేమ్ ఆఫ్టర్నూన్ ఉన్న ఫుడ్డే తిన్నాను. వర్క్ అయితే అవుతుంది, పెయింట్ జాబ్ అవుతుంది, ట్యాంక్స్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోతున్నాయి ఈరోజు. సో ఆ స్టేర్స్కి పెయింట్ చేస్తున్నాను నేను.
పెయింట్ అయితే అయింది, ఇంకా వీటిని ఇన్స్టాల్ చేసేటమే. ఇవి ఇక్కడ వస్తాయి అన్నమాట ఈ సెక్షన్లో. సో ఇవి ఎంత టైనింగ్ ఉండాయంటే చాలా సెన్సిటివ్, అవి ఫింగర్స్తో పట్టుకున్నా అవి వంగిపోతాయి అన్నమాట. సో అందుకే నేను టూల్స్ యూస్ చేస్తూ ఉంటాను. సో గైస్ ఇక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను, మళ్ళీ వేరే వ్లాగ్లో కలుస్తాను. బై గైస్.